सो हाई फ्रेंड्स नेनु मी राम रमेश एपीडीएससी की संबंधी पब्लिश अन्नी मुख्यमैन वार्ता न्यूज़ पेपर न्यूज़ कंप्लीट डीटेल्स वीडियो मनं तेलुसुकुंदां वीडियो एंडिंग वरकू चूडंडी डीएससी पैन स्पष्टमैन क्लारिटी अयिते मीकु वस्तुंदी स्पेशल डीएससी की संबंधी मन की नोटिफिकेशन अयिते रिलीज़ अवडं जरिगिंदी दानि गुरिंचि कूडा कंप्लीट डीटेल्स अनेवि वीडियो मनं तेलुसुकुंदां लेटेस्ट जॉब इनफॉर्मेशन एजुकेशन इनफॉर्मेशन एप्पटिकप्पुडु मिस काकुंडा उंडेंदुकु टेलीग्राम ग्रूप अयिते क्रियेट चेयडं जरिगिंदी आ टेलीग्राम ग्रूप लिंक ई वीडियो डिस्क्रिप्शन लो उंदी प्रति ओक्करू कूडा टेलीग्राम ग्रूप लो अयिते जॉइन अवंडी एप्पटिकप्पुडु मीकु जॉब इनफॉर्मेशन अनेदी अंतूने उंटुंदी मनं मेन गा चूसिनट्लयिते 602 पोस्टुल तो स्पेशल डीएससी नोटिफिकेशन अयिते रिलीज़ अवडं जरिगिंदी दानि गुरिंचि कूडा कंप्लीट डीटेल्स अयिते मनकि पब्लिश चेशारु ओके फ्रेंड्स मैं मेन चूस ईनाडु न्यूज पेपर मन की विधायक न्यूज आर्टिकल पब्लिश जरिए डीएससी फलता विदला मे 15 नियामक पत्र अंदजेत 115 रोज प्रक्रिया पूर्ति चेसा क्रोत उपाध्याय तो प्रतिज्ञ चुनाव मुख्यमंत्री पाइंट पब्लिश मन मेन चूस डीएससी 2018 मोतम प्रक्रिया नोटिफिकेशन रिलीज तरह 115 रोज पूर्ति चसाटू दी संबंधी इनफर्मेशन पब्लिश మొత్తంగా కీలపై పిర్యాదులు మనం చూసినట్లయితే 8844 అభ్యంతరాలు అయితే వచ్చాయి దీనిలో మనకి 136 పిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని అంగీకరించి వాటికి యాడ్ స్కోర్ ఇవ్వడం గాని ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు ఆన్సర్ ఇవ్వడం గాని ఎంపిక చేశారంట కూడా మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు పరీక్షకి 5.05 లక్షల మంది హాజరు అని చెప్పేసి కూడా మనకి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు एपी डीएससी 2018 की गाँव 7902 पोस्ट को नोटिफिकेशन रिलीज़ जरिए मोत्तम पोस्ट को 608155 मंदी दरखास्त ईद 5547 मंदिर परीक्ष रास्ट मन के क्लियर इनफर्मेशन अव जरिए ध्रुवीकरण पत्र परशील अंटू मन की दी संबंधी इनफर्मेशन पब्लीं जरिए स्कूल असीस्टेट एसए सैकंडरी ग्रेड टीचर एसजीटी भाषा पंडित पोस्ट की संबंधी జిల్లా డిఓ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలించబడతాయని మంత్రి తెలిపారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు పిజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు టీజీటీ ఆర్జేడి కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలించబడతాయని చెప్పారు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలించబడతాయన్నారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ భాషా పండితులు తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఉండడంతో మెరిట్ జాబితాను ప్రకటించలేదన్నారు దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది 289188 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 50.13% అర్హత శాతంగా నమోదైందంటూ కూడా మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఎస్ఏ గణితంలో మనం చూసినట్లయితే టాప్ మార్కులు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి 81.20 ఈ నెక్స్ట్ చూసినట్లయితే భౌతిక శాస్త్రం ఎస్ఏకి సంబంధించి టాప్ మార్కులు వచ్చేసరికి తూర్పు గోదావరి జిల్లా 79.37% ఈ నెక్స్ట్ చూసినట్లయితే జీవశాస్త్రం ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ప్రకాశం జిల్లా నుంచి 83.73% మార్కులు అయితే రావడం జరిగింది ఈ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఏ సంస్కృతం ఈ పోస్టుల్లో టాప్ మార్కులు వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 90.67 సాంఘిక శాస్త్రం ఎస్ఏ పశ్చిమ గోదావరి జిల్లా టాప్ మార్కులు వచ్చేసరికి 90.00 ఇంక నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం ఇక్కడ టాప్ మార్కులు వచ్చేసరికి గుంటూరు జిల్లా నుంచి 87.90 ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఎల్పి ఒడియా టాప్ మార్కులు వచ్చేసరికి విజయనగరం జిల్లా నుంచి 82.73 ఇంకా ఎస్జీటీలో మనం చూసినట్లయితే ఎస్జీటీ తెలుగులో విజయనగరం జిల్లా నుంచి 91.07 మార్కులతో కుసుమ అయితే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే స్పెషల్ డిఎస్సికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల మొత్తంగా మనం చూసినట్లయితే 602 పోస్టులకు టెట్కమ్ టిఆర్టీ ద్వారా ఎంపిక అని చెప్పేసి మనకి ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది మే 15న పరీక్ష 25న మెరిట్ లిస్ట్ అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్యను అందించేందుకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది పోస్టుల భర్తీ విధి విధానాలు నిబంధనలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 24ను జారీ చేసిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది పోస్టుల భర్తీకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కమ్ టిఆర్టీ రిక్రూట్మెంట్ టెస్ట్ టెట్కమ్ టిఆర్టీ నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కే సంధ్యారాణి గారు దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమైన తేదీల గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పరీక్ష కేంద్రాలు వెబ్ ఆప్షన్ల నమోదు వచ్చేసరికి ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 31 వరకు ఉంటుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్లు వచ్చేసరికి మనకి ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ వచ్చేసరికి మే 7 నుంచి ఉంటుంది. పరీక్షల తేదీ వచ్చేసరికి మే 15, ప్రాథమికకి విడుదల వచ్చేసరికి మే 16, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ వచ్చేసరికి మే 16 నుంచి మే 20 వరకు ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్కి విడుదల వచ్చేసరికి మే 23, మెరిట్ లిస్ట్ విడుదల తేదీ వచ్చేసరికి మే 25గా మనకి తాత్కాలికంగా ఈ డేట్లను అయితే ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యల గురించి కూడా మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు. వాటి గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. శ్రీకాకుళం వచ్చేసరికి 37 పోస్టులు, విజయనగరం జిల్లా వచ్చేసరికి 41 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నం జిల్లా వచ్చేసరికి 34 పోస్టులు, తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి 53 పోస్టులు ఉన్నాయి, పశ్చిమ గోదావరి జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో మనం చూసినట్లయితే 46 పోస్టులు ఉన్నాయి, గుంటూరు జిల్లాలో 50 పోస్టులు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో మనం చూసినట్లయితే 50 పోస్టులు ఉన్నాయి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే 43 పోస్టులు ఉన్నాయి, వైఎస్ఆర్సిపి కడప జిల్లాలో మనం చూసినట్లయితే 57 పోస్టులు ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో మనం చూసినట్లయితే 46 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. అనంతపురం జిల్లాలో 55 పోస్టుల గురించి, కర్నూలు జిల్లాలో 48 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఏపీడిఎస్సికి సంబంధించి 101 ప్రశ్నపత్రాలు, 25720 ప్రశ్నలు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. 52 కేటగిరీలోని సబ్జెక్టులకు 101 ప్రశ్నపత్రాలు రూపొందించినట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ పత్రాలలో 25720 ప్రశ్నలు ఇచ్చామని, ప్రాథమికీపై 8844 అభ్యంతరాలు, 136 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ స్కోర్ మార్కులు వచ్చేసరికి 46 బిట్లకి ఇవ్వడం జరిగింది. డబుల్ ఆన్సర్ ప్రశ్నలు వచ్చేసరికి 47 ఉన్నాయి. చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ కింద మనకి 48 బిట్లకి యాడ్ స్కోర్ అయితే కలిపినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి మే 15న నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 1 నుంచి 10 వరకు నిర్వహించే శిక్షణ అనంతరం జూన్ 12న వీరంతా విధుల్లో చేరుతారని తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి, పరీక్షల విభాగం డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారని చెప్పేసి కూడా మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. ఎస్జిటి రాష్ట్ర స్థాయిలో కుసుమ ప్రథమ స్థానం అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా 91.667%తో వేమన కుసుమ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. దీనికి సంబంధించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. సుబ్రహ్మణ్యం రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారంటూ దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. స్పెషల్ టీచర్ల భర్తీకి ఉత్తర్వులు జారీ. సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్యను అందించడానికి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టెట్కామ్ టీఆర్టీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా, దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. 602 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మే 15న టెట్కామ్ టీఆర్టీ ఆన్లైన్ పరీక్ష, కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి అర్హతలు ఏంటి అనేది మనకి క్లియర్గా అయితే పబ్లిష్ చేయలేదు. టెట్కామ్ టీఆర్టీ అంటున్నారు కాబట్టి మనకి టెట్ అర్హత ఉండవలసిన అవసరం కూడా లేదు. టెట్ అర్హత లేని వారు కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా విద్యా అర్హతలతో మీకైతే తెలియచేయడం జరుగుతుంది. సిలబస్ కూడా పూర్తిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాం. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి ఫలితాలు విడుదల. దీనికి సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా పబ్లిష్ చేశారు. టాపర్ అయినా వేచి చూడాల్సిందే అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ కథనం అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. రాష్ట్ర కమ్ రిజర్వేషన్ వర్తింపజేసే వరకు ఆగాల్సిందే అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. దీనికి సంబంధించి ఇమేజెస్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంది కదా, ఆ ఫేస్బుక్ పేజ్లో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అన్ని ఇమేజెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే చదువుకోవచ్చు.
మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఆన్ చేసిన తర్వాత ఏపీ డిఎస్సి అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్లకు అయితే కనెక్ట్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ పోస్ట్ కేటగిరీ అని చెప్పేసి ఉంది, మీరు ఏ పోస్ట్కి అయితే పరీక్ష రాశారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జోన్ లేదా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతుంది, మీ జిల్లా నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. పక్కన బాక్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఆ బాక్స్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ మీ జిల్లాకి సంబంధించి మీ పోస్ట్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్లో జిల్లాల వారి ఖాళీల వివరాలు క్లియర్గా ఉన్నాయి. ఎస్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ పోస్టులకు సంబంధించి కూడా మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ మెరిట్ లిస్ట్లో కేటగిరీల వారీగా కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే జిల్లాల వారి ఖాళీల వివరాలను డౌన్లోడ్ చేసుకుని మీ మెరిట్ లిస్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మెరిట్ లిస్ట్లో ర్యాంక్ను బట్టి మీకు ఉన్న మొత్తం పోస్టులను బట్టి ఒక వజ్జాయింపున అంచనాకైతే రావచ్చు. మీరైతే కంపేర్ చేసుకుని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎస్జీటీకి సంబంధించి మనకి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి మెరిట్ జాబితాలు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు మొత్తం మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మహిళలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి లేదా పురుషులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత మీ జిల్లాల వారి ఖాళీలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ విధంగా కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే 80% మీకు జాబ్ వస్తుందా లేదా అనేది కూడా క్లియర్గా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్వాలిఫై అయినంత మాత్రాన జాబ్ వస్తుందా రాదా సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వయస్సును బట్టి వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి రిజర్వేషన్ను బట్టి రిజర్వేషన్లో వాళ్ళ జిల్లాకి వాళ్ళ కేటగిరీకి ఉన్న పోస్టులను బట్టి ఎంపిక అయితే ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడూ అంతనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.